Hello everyone, welcome to CR Creative World. Ela unnaru? I hope andaru chaala baagunnaru anukuntunnanu. Nenu kuda chaala baagunnanu. Nenu meeku ee vlog lo Karthika Pournami vlog andi chaala beautiful ga flowers tho శివుడిని శివలింగాన్ని డెకరేట్ చేశానండి. ఫస్ట్ టైం మీరు అందరూ అడుగుతున్నారని చెప్పి మీ డెకరేషన్స్ చాలా బాగున్నాయి, ఇంకా చాలా సింపుల్గా చేసుకుంటున్నారు, చాలా బాగా ఎంకరేజ్ చేస్తున్నారండి. ఇంకా నాకు మీ ఎంకరేజ్మెంట్ కావాలి, సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్తగా చూసేవాళ్ళు, మీరు కొత్తగా చూసేవాళ్ళకి నా ఛానల్ గురించి మీకు తెలియాలంటే నా వీడియోస్ని తప్పకుండా వాచ్ చేయాలండి. నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ మంచి మంచి పిల్లలకు ఉపయోగపడే హెయిర్ స్టైల్స్, అన్ని పిల్లలకు ఉపయోగపడేవి చాలా ఉంటాయండి. ఎడ్యుకేషనల్ వీడియోస్, గేమింగ్ వీడియోస్ అండ్ డాన్సర్స్ ఉన్నాయి, అన్నీ ఉంటాయండి. తప్పకుండా వాచ్ చేయండి. దానికన్నా ముందు ఈ వీడియో చూసేవాళ్ళు తప్పకుండా చాలా యూస్ఫుల్ వీడియో అండి, ఎండింగ్ వరకు చూడండి. ఇంకొక నాకు ఒక హ్యాపీనెస్ తెలుస్తుందండి, అదేంటో మీకు తెలుసుకోవాలంటే వీడియో ఎండ్ వరకు తప్పకుండా చూడాలి. అది మీతో షేర్ చేసుకోవాలి అని అని అనిపిస్తుంది. నాకు చాలా హ్యాపీగా అనిపించింది నాకు ఆ మాట విన్నాక. ఆ మాట ఏంటి తెలుసుకోవాలి అంటే మీరు ఈ వీడియో ఎండ్ వరకు చూడాలి తప్పకుండా. నేనైతే ఈ వీడియోలో ఒక బ్లాగ్ కింద ఇంత టైము నా ఛానల్లో పెట్టిన వీడియోస్లో ఇదే ఎక్కువ టైం పెట్టిన వీడియోస్ అండి. ఇదొక ఫస్ట్ వీడియో, దానికి నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా 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 సంతోషంగా ఉంది మీతో ఈ కార్తీక పూర్ణిమ బ్లాగ్. ఏం చేశాను అన్నీ ఉంటాయండి, అండ్ అలానే చాలా బ్యూటిఫుల్గా ఉండబోతుంది బ్లాగ్. అండ్ ఇప్పుడు శివయ్య వస్తున్నారు చూసారా, ఈ పిక్ వచ్చేసి ఈ పిక్స్ అన్నీ మా ఊరిలో శివాలయంలో అండి. నేను మీ ముందుకు వచ్చి ఈరోజు ఆధ్యాత్మికంగా మాట్లాడగలుగుతున్నాను అంటే మా ఊర్లో మేము చదువుకున్న, మేము తెలుసుకున్న ఆధ్యాత్మిక విషయాలు, అలానే ఆయన అనుగ్రహం. చాలా చాలా మహిమాన్వితమైన టెంపుల్ అండి. మేము అభిషేకం, శివాభిషేకం అందరూ చేపించుకుంటారు. సో దాంట్లో ప్రతి దానికి మీనింగ్ చెప్తూ అన్నీ కూడా మాకు ఎక్స్ప్లెయిన్ చేస్తూ మా చేత చేయించి ఏకైక టెంపుల్ మీకు ఎక్కడా కూడా అభిషేకం అలా చేయరండి మా గుళ్ళో చేసినట్టు. మా ఎవరు మా బంధువులు గారు అండ్ నాకు దానికి చాలా చాలా హ్యాపీనెస్ అండి. ఆ సాటిస్ఫాక్షన్, పర్సనల్ సాటిస్ఫాక్షన్ అనేది మనకి ఎక్కడ దొరకదన్నమాట, చాలా పవర్ఫుల్. సరే అండి, అయితే ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదామా, వచ్చేసేయండి. ఇప్పుడు నేను వీడియోలో చూపిస్తున్నట్టు బంతిపూలు రేఖలు, కొన్ని బంతిపూలు తీసుకున్నానండి, దాన్ని రేఖల కింద కట్ చేసేసుకున్నాను. ఆ కట్ చేసుకోవడంలో కూడా కొన్ని టెక్నిక్స్ ఉంటాయండి. సో మీకు అంతకుముందు ఏమంటారు, చాలామంది కట్ చేస్తారు కదా పూరేకులు, చాలా చిన్న చిన్నగా కట్ చేసేస్తారనమాట. సో దాంతో ఒరిజినల్ లుక్ అనేది మనకి మిస్ అయిపోతుంది అనమాట. సో మనకి ఆర్టిఫిషియల్గా కన్నా ఒరిజినల్గా ఉంటే బాగుంటుంది. చూడండి, వీడియోలో చూపిస్తున్నాను చూడండి, నేను ఫస్ట్ ముగ్గు వేసుకున్నాను, ముగ్గులో శివలింగాన్ని డ్రా చేశాను. చూడండి చాలా బాగుంది కదా మా శివయ్య. సో అలా ముగ్గు వేసుకున్నాను, ముగ్గు వేసుకున్నాక నేను ఇవన్నీ కట్ చేసుకున్నానండి. చూడండి మా గుమ్మం బయట కూడా ముగ్గులను మీకు చూపిస్తున్నాను. ఈరోజు వచ్చి నేను వైట్ థీమ్ అంటే ముగ్గుతోనే అన్నీ అలంకరించుకోవడం తీసుకున్నాను అనమాట, ఒక థీమ్ కింద తీసుకున్నాను. బేసిక్గా ఏంటి అంటే నాకు ముగ్గులు చిన్నప్పటి నుంచి బాగా ప్రాక్టీస్ అండి, చాలా బాగా పెట్టేదాన్ని. క్రియేటివ్ డిజైన్స్ చాలా చాలా ఎక్కువ క్రియేటివ్గా థింక్ చేసి పెడతానమాట, ఎక్కడ చూసి పెట్టేవి కాదు. అండ్ అలానే అలంకరించుకోవడం అంటే ఇంకా ఇష్టం, ఇంటిని అంతే నన్ను అంతే, ఇది ఎవరికి ఇష్టం కాదు చెప్పండి ఆడవాళ్ళకి. అండ్ చూడండి వీడియోలో అక్వేరియం కూడా చూపిస్తున్నాను, మా ఇంటికి కొత్తగా వచ్చిందండి, నాకు చాలా హ్యాపీనెస్ని తీసుకొచ్చింది లాక్డౌన్లో. నాకే కాదు ఫ్యామిలీ మొత్తం అందరూ హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. సే హాయ్ చిన్ను, హాయ్ చెప్తున్నా చూడండి అందరికీ, హాయ్. చాలా హ్యాపీగా అనిపిస్తుంది మీరు చూస్తూ ఉంటే. సరే వీడియోలోకి వెళ్ళిపోదాం. చూడండి పూరేకులు తీసుకున్నప్పుడు మీడియం సైజులో కట్ చేసుకోవాలండి. మనం ఎప్పుడైనా సరే ఒరిజినాలిటీకి ప్రిఫరెన్స్ ఇస్తే మీడియం సైజ్ అది దానికి ఒరిజినల్ లుక్ వస్తుంది. అండ్ కొంచెం అది ఉండాలి, కొంచెం ఆర్టిఫిషియల్ లుక్ ఉండాలి, ఒరిజినల్ లుక్ రెండు కూడా ఉంటేనే అది ఫుల్ఫిల్ అవుతుంది అన్నమాట. చూడండి కట్ చేసుకున్నాక అవి చూడండి పెద్ద మధ్యలో కట్ చేశాను, కొద్ది కొద్దిగా కట్ చేశాను అన్నమాట. అలా కట్ చేసుకుంటేనే బాగుంటుంది. చూపిస్తున్నాను చూడండి వీడియోలో. ముగ్గు కూడా పెట్టుకున్నప్పుడు కొంచెం వెడల్పుగా ఖాళీగా ప్లేస్ పెద్దది చూసుకుని ఖాళీగా పెట్టుకుంటే మనం డెకరేట్ చేసినది డెకరేషన్ నీట్గా కనిపిస్తుంది.
అండ్ నేను ఇవి దీనికి యూజ్ చేసినవి బంతి పూలు, రోజ్ ఫ్లవర్స్ అండ్ కొద్దిగా చాలా తక్కువ చామంతి పూలు అండి. సో అవన్నీ ఆ మూడు యూజ్ చేశానన్నమాట. ఇంకా చామంతి పూలు కూడా చూపిస్తాను నెక్స్ట్ దాంట్లో. అండ్ గులాబీ రేకులను అసలు కట్ చేయలేదండి. అసలు గులాబీ రేకులు రేగుల కిందే నేను డెకరేట్ చేయడం జరిగింది. అది కూడా మీకు ఫర్దర్గా వీడియోలో వస్తుంది. చూడండి, ఫస్ట్ లైన్ ఫినిష్ అయింది. అలా కొంచెం కింద కాబట్టి లావుగా పెట్టుకోవాలి అని చూడండి, చూపిస్తున్నారు చూడండి, కింద వరుస కాబట్టి లావు పెట్టాలి. అలా లావుగా ఉంటే కొంచెం అందంగా కనిపిస్తుంది అన్నమాట. అలానే మనం పక్క వరుస పెట్టుకుంటున్నాం కదా, పక్క వరుస పెట్టుకున్నప్పుడు మనకి ఆ లింగం యొక్క లుక్ కనిపించాలి అంటే ఇటు సైడ్ కొంచెం ఒక సైడు ఎక్కువ ఒక సైడ్ తక్కువ, కింద సైడ్ కాబట్టి కొంచెం ఒత్తుగా కనిపించడానికి లావుగా పెట్టుకున్నాం, ఇటు పక్కన సన్నగా పెట్టుకుంటున్నాం. అలా చేస్తే ఏమవుతుందంటే, అలాగ పెడితే ఏమవుతుందంటే దాని లుక్ బాగా కనిపిస్తుంది అన్నమాట. వేరియేషన్ వస్తుంది కదండి, వేరియేషన్ వచ్చిన తోటి అది బ్యూటిఫుల్గా కనిపిస్తుంది. ఒక డిజైన్ వేసినట్టే పూరేకులు పెట్టినట్టు దూరంగా చూస్తే, పూరేకులు పెట్టినట్టు కనిపించే దూరం నుంచి చూస్తే అలా అనిపిస్తుంది అన్నమాట. నీట్గా కనిపిస్తుంది లుక్ అనేది, మనకి అవుట్పుట్ అనేది నీట్గా వస్తుంది అన్నమాట. ఇటు సైడ్ ఫినిష్ అయింది కదా, మళ్ళీ చూడండి ఇటు సైడ్ కూడా సన్నగా పెట్టాను, మళ్ళీ పైన లావుగా పెట్టాను. అప్పుడు దానికి చూడండి మొత్తం అంతా అయిపోయింది. ఇప్పుడు మొత్తం అంతా అలంకరించుకు వచ్చేసాం, రెడీ అయిపోయారు అవుట్ఫిట్తో శివయ్య గారు. ఇప్పుడు మధ్యలో డెకరేట్ చేయాలన్నమాట, మిడిల్ లుక్ ఇవ్వాలి దానికి. సో తర్వాత మిడిల్ లుక్ వచ్చేం చేశానంటే, నేను గులాబీ రేకులు ఉన్నాయి కదండి, అప్పుడు ఐడియా వచ్చింది నాకు, ఇప్పటికిప్పుడే ప్లాన్ చేసుకున్నాను అంతా కూడా మొత్తం అంతా. ఆ మూడు పువ్వులతో మనం ఎలా అలా మూడు రకాల పువ్వులతో మనం ఎలా డిజైన్ చేయగలం అన్నది తీసుకొచ్చి అక్కడ పెట్టుకున్నాను అంతే నేను. సో నెక్స్ట్ గులాబీ రేకుల్ని నేను చూడండి ఎంత బాగున్నాడు శివయ్య, ప్లెయిన్గా కూడా అదే గులాబీ రేకులను ఇలాగా నేను పీల్ చేసుకున్నాను, తీసేసుకున్నాను అలాగా. ఆ గులాబీ రేకులతోనే నేను శివయ్యని పైన మూడు నామాలు కూడా అలంకరించుకున్నాను అన్నమాట. చూడండి అట్లా ఆ ఒరిజినాలిటీ అనేదండి, మన ఒరిజినాలిటీలో ఉన్న అందం ఇంకా దేంట్లోనే కనిపించదు అన్నమాట, మనకి చాలా బాగుంటుంది ఒరిజినాలిటీ. ఇలా మిడిల్లో చామంతి పూతో డెకరేట్ చేస్తున్నానండి. ఇవి చామంతి పూ రేకులు చూసారు కదా, ఇంకా కొంచెం మిగిలింది, అది కూడా అయిపోయాక ఫుల్ లుక్ మీకు చూపిస్తాను నేను. ఎస్, అయిపోయారు మా శివయ్య. ఎలా ఉన్నారు మా శివయ్య? నా అదృష్టం తగిలిలా ఉంది శివయ్య, మీకు చాలా చాలా బాగా అనిపించింది ఇది డెకరేట్ చేసిన తర్వాత, అది మీ వల్లే. నెక్స్ట్ మా బెంగళూరులో శివాలయం అండి, ఇక్కడ గుళ్ళు చాలా బాగుంటాయి. చూడండి శివయ్యని దర్శనం చేసుకోండి, గుడికి వెళ్తే పాజిటివ్ ఎనర్జీ వేరు, ఆ ప్రశాంతత వేరండి. మా శివాలయం కూడా చాలా బాగుంటుందండి, ఈ బెంగళూరులో టెంపుల్స్ అన్నీ చాలా బాగుంటాయి. దీపాలు పెట్టాక మా శివయ్య లుక్ ఎంత పెరిగిపోయిందో చూసారా, ఎంత బాగున్నాడో చూసారా, ఎంత ఎంత అసలు ఎంత దేదీప్యమానంగా వెలిగిపోతున్నారో చూసారా. నాకైతే చాలా 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 హ్యాపీగా అనిపించింది. మీకు ఎలా అనిపించింది అనేది కామెంట్ సెక్షన్లో నాతో పాటు షేర్ చేసుకోండి. నాకు మీ వర్డ్స్ వినాలని ఉంది, నేను ఎలా చేశాను, ఎలా చెప్పాను, ఎలా ఎక్స్ప్లెయిన్ చేశాను అనేది కూడా నాకు చెప్పండి. అండ్ అసలు చూస్తుంటే రెండు కళ్ళు కాదు, ఎన్ని కళ్ళు ఉన్నా సరిపోవు అనిపించింది, నాకు చాలా హ్యాపీగా అనిపించింది. శివుణ్ణి దర్శించుకుని వచ్చిన తర్వాత అక్కడ దీపం పెట్టేసి ఇక్కడ నేను దీపాలు పెట్టుకున్నానండి ఇంట్లో వచ్చి, చాలా హ్యాపీగా అనిపించింది. ఈ ఇయర్ మాత్రం మీతో షేర్ చేసుకోవడం అనేది ఇంకా హ్యాపీ అన్నమాట. చూడండి ఎంత దీప్యమానంగా ఉన్నాడు. అసలు ఈ కరోనా అన్నది ఇంకా ఈ ఇయర్ ఈ డిసెంబర్తో వెళ్ళిపోయి వ్యాక్సిన్ వచ్చేసి మనంతా హ్యాపీగా ఉండాలి. మీకు ఇందాక ఫస్ట్లో చెప్పాను కదండి, ఇది మా నేటివ్ మా ఊర్లో శివాలయం అని చెప్పి చాలా పవర్ఫుల్ అని చెప్పి, దీని గురించి ఒక వ్లాగ్ అయితే మీకు నేను ఊరెళ్ళినప్పుడు తప్పకుండా చేస్తానండి. చాలా పవర్ఫుల్, ఏంటి అనేది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్లో చెప్పాను కదండి మీకు ఒక విషయం మీతో షేర్ చేసుకోవాలని, నేను పటాలమ్మ ముత్యాలమ్మ
టెంపుల్ వ్లాగ్ చేశాను కదా, ఆ వ్లాగ్కి చాలా మంచి రెస్పాన్స్ వచ్చిందండి. చాలా బాగుంది టెంపుల్ అని చెప్పేసి, నాగుల చవితికి టెంపుల్కి వెళ్ళని వాళ్ళు అందరూ దర్శనం చేసుకున్నారంట. చాలా హ్యాపీగా అనిపించింది రమ్య, నువ్వు మాకు చూపించడం కూడా చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేసావు అని చెప్పేసి చాలా మంచి రివ్యూ అయితే నాకు వచ్చిందండి. మీ అందరికీ హ్యాపీగా అనిపించడం, మీరు నా వీడియోలో పుట్టని దర్శించుకోవడం, అమ్మవారిని చూడాలనిపించడం అనే వర్డ్స్ కూడా నాకు చాలా హ్యాపీగా అనిపించినాయి. అందరికీ ఆ శివయ్య బ్లెస్సింగ్స్, అమ్మవారి బ్లెస్సింగ్స్ అందరికీ ఉండాలని కోరుకుంటూ ఈ సంవత్సరానికి కరోనాకి బై బై చెప్తూ టెంపుల్ డీటెయిల్స్ అనేవి కిందనిస్తానండి, తప్పకుండా లింక్ ప్రెస్ చేయండి వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, థ్యాంక్ యూ సో మచ్.